యోధే కాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా, మీరు అందరు కూడా బాగున్నారు కదా? మీ అందరు కూడా ఉదయ కాలం ప్రార్థించారా? దేవుని వాక్యం ధ్యానించారా? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో ప్రభువా, వారి జీవితాల్లో ఏ వడదుడుకులు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, నీ సహాయం, నీ కృప వారికి అనుగ్రహించి వారు లోతైన అనుభవం నడిపించబడాలని. అందుకని ప్రతిరోజు కూడా మనం సాయంత్రం 7 నుంచి 9 లైవ్ కార్యక్రమంలో మీ అందరి గురించి విజ్ఞాపన ప్రార్థన స్తుతి చెల్లిస్తున్నాం. కాబట్టి మనందరం చేసే ప్రార్థనలకి ప్రభు జవాబు ఇస్తాడు. ఖచ్చితంగా నీకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సామాజికంగా, ఒకవేళ ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు ముందుకు సాగుతున్నావు, నీ పరిస్థితి బాగాలేదేమో, నీ కుటుంబము, నీ జీవితం ఎన్నో శ్రమల గుండా, నష్టాల గుండా, కష్టాల గుండా ప్రయాణిస్తున్న ప్రభు కృప మనల్ని విడిచిపెట్టదండి. ఆయన మనల్ని వెంటాడుతున్న దేవుడు కదా. తల్లి అయినా మర్చినా నేను నిన్ను మరువునన్నారు. అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులు నీకు ఇబ్బందికరంగా, బాధకరంగా అనిపించిన ప్రతిరోజు ప్రతి వాగ్దానాన్ని దేవుని జ్ఞాపకం చేయి. తప్పక జరుగుతుంది, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కాబట్టి ఉదయకాలం మీ అందరు ఎదురు చూస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాలి, ఆయన వాగ్దానం ఏంటో చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 31:16-17 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచిట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవాకు, రాబో కాలమందు నీకు మేలు కలుగున నమ్మికయున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఎంత చక్కటి మాట దేవుని బిడ్డలారా. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఏడవక ఊరుకో, కన్నీళ్లు విడిచిట మానుము. ఏమంటున్నాడు? నీ క్రియ సఫలమై, నీ జీవితంలో ప్రతిదీ కూడా సఫలం కాబోతున్నది. ఏడవక ఊరుకొనుము. ఏడుస్తున్నావా? ఒకవేళ హృదయంలో వేదన, కుటుంబంలో నుంచి బాధ, భర్తను బట్టి అనేకల మీ యొక్క బిడ్డల యొక్క రక్షణ కొరకు ఏడవక ఊరుకొనుము, కన్నీరు విడిచిట మానుము. నీ క్రియ సఫలమై శత్రు దేశంలో నుండి నీ ప్రజలు తిరిగి వచ్చేదరు. రెండోది ఏమంటున్నాడంటే, నీ పిల్లలు తప్పకుండా వారికి మేలు చేస్తానని. మేలు జయ రాబో కాలంలో మేలు జరగబోతుందని నమ్మిక ఉన్నది. తప్పకుంటుందండి. దేవుడు మనం ఎదుర్కొంటున్న ప్రతి బాధ, కీడు, నష్టం, దీని వెనక మంచి మేలు ఉంటుంది. కాబట్టి ఏడ్చి ఇంకా ఏడుస్తున్నావా? దేవుడు అంటున్నాడు, ఊరుకో. ఎవరు ఊరుకోబెట్టినా మనకు ఆగదండి, కానీ ప్రభు ఓదార్స్తే చాలా బాగుంటుంది. ఆయన ఓదార్స్తే ఇంకా అది కార్యం జరిగినట్టే. కాబట్టి ధైర్యంగా ఉండు నా ప్రియ సహోదరి, సహోదరుడ. రాబో కాలంలో నీకు మేలు కలిగిన నమ్మిక ఉన్నది, అంతే. ఇక ఉంది, అది జరగబోతుంది, అదే ధైర్యం మనకి. అందును బట్టే మనం దేవుని వైపు చూస్తూ ఆయన వైపు ఎత్తిన ప్రతి ప్రార్థన, చేసిన ప్రతి విజ్ఞాపన, కార్చిన ప్రతి కన్నీరు దేవుని దగ్గర చేరింది. దేవుడే నీతో అంటున్నాడు, ఊరుకో అమ్మా, ఇంకెందుకు బాధపడతావు, ఊరుకో నా ప్రియ కుమారుడా, నీకు నేనున్నాను, తప్పకుండా రాబో కాలంలో నీకు మేలు కలగబోతుంది. కాబట్టి దేవునికి అందరం కృతజ్ఞతలు చెల్లించి
ఈ చక్కటి వాగ్దానం ప్రతిరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ మీ వ్యక్తిగత కుటుంబ సేవ సంఘ ఒకవేళ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ప్రతి విషయంలో బాధపడుతున్నారా, ఈ ప్రార్థన దేవుడి జవాబు ఈ ప్రార్థనకి ఉంది, అది జరగబోతుంది అని నమ్మకముంచుదాం. చక్కటి ప్రార్థనతో ముందుకు సాగుదాం. మనందరం కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు అవునయ్యా. ఎవరెవరు కన్నీరు విడుస్తూ వేదనతో బాధతో రోదనతో దుఃఖంతో ముందుకు సాగుతున్నారో ప్రభా, వారి కన్నీటికి జవాబిచ్చే దేవుడవు నీవు. ఊరుకో అంటున్నావు కాబట్టి ప్రభా, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాపం నుంచి విడుదల, రోగముల నుంచి ముట్టి స్వస్థపరచండి, అప్పుల భారం నుంచి విడుదల ప్రభ, ఆర్థిక బంధకాల నుంచి విడుదల ప్రభ, కుటుంబ సమస్య నుంచి విడుదల ప్రభ. అంతేకాక ప్రభ, ఎవరెవరు నాయన ఏ తండ్రి బంధకాల్లో చిక్కుబడున్నారు విడుదల, ఇతరులకు డబ్బిచ్చి మోసపోయిన అనుభవం నుంచి విడుదల, కోర్ట్ కేసెస్ నుంచి విడుదల, గర్భం లేదని నింద నుంచి విడుదల ప్రభ. తండ్రి, ఏ ఏ పోరాటాలు, ఏ ఏ బాధ, ఏ ఏ వేదన ఎవరి జీవితాలు ఉన్నా నాయన, ఉద్యోగం లేమి నుంచి విడుదల ప్రభ. ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్, స్టడీస్, బిడ్డల ప్రిపరేషన్ నాయన అన్నిటిలో నుంచి విడుదలిచ్చి మీరు అద్భుతం చేయండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో ఆ కుటుంబం, ఆ బిడ్డలు దీవించబడదురుగాక. ఈ సంవత్సరం అంతా నీ కృపాక్షేమం వారితో ఉండునుగాక. అయ్యా, ఎవరిది బర్త్డేనో వారిని దీవిస్తూ ప్రభ, ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటం ధరింపజేసి నీ సన్నిధి తోడుగా ఉండునుగాక. ఇదిగో ప్రభా, ఈ దినం నుంచి ప్రభా మరొకసారి నాయన ప్రతి వాగ్దానం నీ బిడ్డల పట్ల నాయన నెరవేర్చి మహింపొందమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నారు, విశ్వసించండి, ఖచ్చితంగా ఇది నెరవేర్చబడబోతుంది. దేవుని మాటని మనం పట్టుకుంటున్నాం, ఆయన మాటని మనం రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి ఈ వాగ్దానాలు ఉచ్చరిస్తూ ప్రార్థించండి. రెండోదిగా, ప్రతి వాగ్దానం ఈరోజు వాగ్దానం లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకో తెలుసా, దేవుని బిడ్డలారా చాలా బాధల్లో ఉన్నారు అంట. దేవుని మాట ఇట్లా వెళ్ళగానే వారి హృదయాల్లో ధైర్యం. అందుకని నువ్వు షేర్ చేసేది ఎందరో జీవితాలుగా ధైర్యం, ఆదరణ, ఓదార్పు, బలం. వారు ఒకవేళ ఫస్ట్ చూసినా చూడకపోయినా తర్వాత వారికి ఎంత సంతోషం అనిపిస్తుందో ఆ మాట. అందుకని లైక్ చేయటం, షేర్ చేయటం ఎవరు కూడా మానొద్దు. మూడవదిగా, ప్రతి ఆదివారం కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు జరుగుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, హైత నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 7-9, 10-12, సాయంత్రం 7-9 ఏదో ఆరాధనకు రండి. మేము కలుస్తాం, ప్రార్థిస్తాం. బెల్లంపల్లిలో కూడా జరుగుతున్న ఈ ఆరాధనలు బెల్లంపల్లికి రండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవి ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రార్థించండి. రెండోదిగా, ఈ సాయంత్రం 7-9 మరి మన పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ నుంచి లైవ్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయాలు మిస్ కాకుండా అందరు లైవ్లో పాల్గొని మీ ప్రార్థన విన్నపాలు పట్టుకొని ఖచ్చితంగా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు వాటన్నిటికీ. కామెంట్ సెక్షన్లో ఎవరైనా దయచేసి ఫోటో పెట్టి ప్రేయర్ రిక్వెస్ట్ అని, లేదంటే ఆఫరింగ్ పంపమంటే రిప్లై ఇవ్వకండి. కాబట్టి మరొకసారి ఈ వాగ్దానాలన్నీ మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు నెరవేర్చను గాక. ప్రేసలా.